ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పుష్పరాజుగా అల్లు అర్జున్ వేసిన స్టెప్పులకు, మేనరిజంకు, డైలాగ్స్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. భాషతో సంబంధం లేకుండా అందరూ కూడా పుష్పను ఫాలో అవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా పుష్పరాజ్ మేనరిజమే కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ పుష్పలా మారి తగ్గేదిలే అని డైలాగ్ చెబుతూ ఉంటారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అని దుమ్ము లేపుతూ ఉంటారు. సాధారణ జనాలే కాదు, సెలబ్రిటీలకు సైతం పుష్ప ఫీవర్ పట్టుకుంది. ప్రతి ఒక్కరూ పుష్పరాజులా డైలాగ్స్ చెబుతున్నారు. ఇక తాజాగా కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో భారీ క్రేజ్ తెచ్చుకున్న హీరో విక్రమ్ సైతం పుష్పరాజుగా మారిపోయాడు. మామూలు పుష్పరాజుగా మారితే విక్రమ్ ఎందుకు అవుతాడు? అపరిచితుడు పుష్పలా మారితే ఎలా ఉంటుందో విక్రమ్ చేసి మరీ చూపించాడు. ఎన్నో వేరియేషన్స్లో పుష్ప డైలాగ్ను చెప్పేశాడు విక్రమ్. రాము, రెమో, అపరిచితుడు వస్తే పుష్ప డైలాగ్స్ ఎలా చెబుతారో చెప్పి అందరినీ నవ్వించేశాడు విక్రమ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్గా మారుతోంది. కోబ్రా సినిమా విడుదల సమయంలో మీడియాతో ఇంటరాక్ట్ అయిన విక్రమ్ ఈ విధంగా పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ పుష్ప డైలాగ్స్ని అపరిచితుడు వేరియేషన్స్లో అదరగొట్టేశారు. దీంతో అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతోంది. అయితే ఇదే మీడియా వేదికగా బన్నీపై పొగడ్తల వర్షం కూడా కురిపించారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చాలా అద్భుతంగా నటించాడని, ఆ డైలాగ్స్ కానీ, డిక్షన్ కానీ, మేనరిజం కానీ చాలా బాగా ఫాలో అయ్యాడని, అల్లు అర్జున్ క్రేజ్ వల్లే పుష్ప సినిమా ఈరోజు వరల్డ్ వైడ్గా ఇంత పెద్ద హిట్ అయింది అంటూ బన్నీపై పొగడ్తల వర్షం కురిపించారు హీరో విక్రమ్. దీంతో బన్నీపై విక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.